మీ ప్రాడిజీ టాలెంట్ రివార్డ్ ఎగ్జామినేషన్ 23rd January 2022 జరుగుతుంది 10 AM ఆన్వర్డ్స్. సో క్లాస్ 7 నుంచి క్లాస్ 11-12 వరకు ఐఐటి జేఈ నీట్ వాళ్ళకు కూడా ఎక్సైటింగ్ స్కాలర్షిప్ ఇంకా రివార్డ్స్ గెలుచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ఇది అండ్ మీకు 20 lakhs వర్త్ ఆఫ్ కాలేజ్ గ్రాంట్ ని కూడా వాళ్ళు అవార్డ్ చేస్తారు క్లాస్ 7 నుంచి క్లాస్ 12 వరకు. ఎక్సైటింగ్ స్కాలర్షిప్ అండ్ రివార్డ్స్ అండ్ డోంట్ ఫర్గెట్, ఇది నా ఇన్విటేషన్ కోడ్, తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏదన్నా కొత్తగా క్వశ్చన్స్ వచ్చినా కానీ మీకు అలాంటి క్వశ్చన్స్ నీట్ లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో ఎక్సైటింగ్ రివార్డ్స్ ఇన్ ఎవ్రీ టెస్ట్, మ్యాక్బుక్ ఎయిర్, యాపిల్ ఐఫోన్, యాపిల్ ఐప్యాడ్, అమెజాన్ ఎకో డాట్, అమెజాన్ వాచెస్. సో స్కాలర్షిప్ స్లాబ్ అయితే 100% to 15% ఆఫ్ స్కాలర్షిప్ స్లాబ్ కూడా ఉంటుంది. ఇది టెస్ట్ షెడ్యూల్. టోటల్గా 4 టెస్ట్ ఉంటాయి, టెస్ట్ 1 నుంచి టెస్ట్ 4 వరకు. సో మీకు 7th క్లాస్ నుంచి +1 +2 ఇంకా ఐఐటి జేఈ నీట్ డ్రాపర్స్ అందరికీ ఉంటుంది టెస్ట్. మీ టైమింగ్స్ ప్రకారం మీరు అన్నిట్లో కలిపి యావరేజ్ స్కోర్ తీసినప్పుడు దాంట్లో మీరు టాప్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ లెట్స్ క్రాక్ మీ 2022 విత్ ఎక్స్పర్ట్స్. సో 19 January 2022 జరుగుతుంది ఇది. అండ్ నీట్ యూజీ మెగా కాంబ్యాక్ట్, ఇది రేవ్ జరుగుతున్న టెస్ట్ ఇది. ఇది యాక్చువల్గా ఏంటంటే +1 +2 ఇంకా డ్రాపర్స్కి. సో మీరు రివార్డ్స్ వర్త్ ఆఫ్ 5 crore స్కూల్లో నుంచి గెలుచుకోవచ్చు. అండ్ 500 లక్కీ పార్టిసిపెంట్స్కి ఎక్సైటింగ్ గ్యాడ్జెట్స్ అండ్ గిఫ్ట్ వచ్చేసి ఉంటాయి. సో January 16th 11 AM స్టార్ట్ అవుతుంది. అండ్ సో ఫార్ సిలబస్ కూడా వాళ్ళు ముందుగానే ఇస్తారు, 45 minutes 28 questions. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫర్ +1 +2 ఇంకా డ్రాపర్స్. అండ్ సో నెక్స్ట్ మన టాపిక్ అయితే సో ఎగ్జాంపుల్స్ ఫర్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ట్రాన్స్జెనిక్ యానిమల్లో ఫస్ట్ మ్యామల్ ఏంటంటే ప్రొడ్యూస్ చేసింది డాలీ షీప్. దాని పేరు డాలీ, ఆ షీప్ పేరు. సో ఒక అడల్ట్ సెల్ వాజ్ అ షీప్, ఒక అడల్ట్ సెల్ నుంచి తీసింది. ఈ షీప్కి పేరు డాలీ అని పేరు పెట్టారు. ఇన్ దిస్ అడ్డర్ సెల్స్, అడ్డర్ అంటే పొదుగు దగ్గర ఉండే సెల్స్ని తీసుకొని, పొదుగు దగ్గర అడ్డర్ అంటే. సో 6 years old ఫిన్ డార్సెట్ వైట్ షీప్ నుంచి తీసుకున్నారు. వాజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ఆ అడ్డర్ సెల్ తీసుకొని అన్ఫర్టిలైజ్డ్ ఎగ్లో ఇంజెక్ట్ చేశారు. సో ఫ్రమ్ ఎ స్కాటిష్ బ్లాక్ ఫేసివ్, సో విచ్ హ్యాస్ ఇట్స్ న్యూక్లియస్ రిమూవ్. ఫస్ట్ ఏం చేశారంటే ఒక నార్మల్ జైగోట్ని తీసుకొని, ఎగ్సెల్ని తీసుకొని ఆ ఎక్సెల్లో నుంచి న్యూక్లియస్ని తీసేశారు. ఆ న్యూక్లియస్ తీసేసి ఈ అడ్డర్ సెల్స్లో ఉండే న్యూక్లియస్ని ఇంజెక్ట్ చేశారు, లేకపోతే అడ్డర్ సెల్స్నే పంపించేశారు. ఎలక్ట్రికల్ పర్సెస్ ఆ సెల్స్ తోటి ఫ్యూజ్ అయ్యేలా చేసి ఫ్యూజన్ తర్వాత ఆ న్యూక్లియస్ ఆఫ్ ద సెల్ ఎగ్సెల్లో కలిసిపోయింది. అప్పుడు రిజల్ట్ అంటే ఎంబ్రియో, డిప్లాయిడ్ ఎంబ్రియో లాగా ఫామ్ అయిపోయి అది మళ్ళీ 6 to 7 days తర్వాత ఎంబ్రియోగా ఫామ్ అయిపోయింది. అప్పుడు దాని తర్వాత ఆ డాలీని ఇంప్లాంట్ చేసి మళ్ళీ ఇంటూ స్కాటిష్ బ్లాక్ ఫేరీలో ఇంకో కొత్త దాంట్లో ఇంప్లాంట్ చేసి అలా డాలీని పుట్టించారు. సో ఫస్ట్ అయితే ఓమ్ తీసుకున్నారు. ఓమ్ అన్ఫర్టిలైజ్డ్, ఏ స్పర్మ్తో ఫర్టిలైజ్ అవ్వకూడదు. దాంట్లోంచి న్యూక్లియస్ తీసేశారు. న్యూక్లియస్ తీసేసి మనకి సేమ్ ఎలాంటి బ్రీడ్ కావాలో అలాంటి షీప్ యొక్క అడ్డర్ సెల్స్ని తీసుకొని దీంట్ లోపలికి ఇంజెక్ట్ చేసేసినప్పుడు ఆ సెల్లులోని న్యూక్లియస్ ఈ ఓవమ్ కన్ఫ్యూజ్ అయిపోయి కలిసిపోయినప్పుడు అప్పుడు అది మామూలుగా జైగోట్ నుంచి ఎంబ్రియోగా డివైడ్ అవుతూ ఉంది. ఆ ఎంబ్రియోని ఇంకొక స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్లో ఇంప్లాంట్ చేశారు. ఇంప్లాంట్ చేసి డాలిన్ పుట్టించారు. తర్వాత ట్రాన్స్జెనిక్ మైస్. ట్రాన్స్జెనిక్ మైస్ టేక్స్ ప్లేస్ బర్త్ అండ్ డిఎన్ఏ ఎప్పుడైతే ఊసైట్స్లో ఇంజెక్ట్ చేశారో, సో 1 or 2 ఎంబ్రియోస్ని తీసుకొని ఒక ఫీమేల్ మైస్లో ఇంప్లాంట్ చేశారు హార్మోనల్ ట్రీట్మెంట్ ద్వారా. సో ఎప్పుడైతే డిఎన్ఏని ఇంజెక్ట్ చేశారో, ద ఎంబ్రియోని ఇంప్లాంట్ చేసిన తర్వాత అప్పుడు అవి ఫీమేల్స్ అవి ప్రొడ్యూస్ అయ్యాయన్నమాట. ఈ ట్రాన్స్జెనిక్ మైస్ మనకి ఎలాంటి మైస్ కావాలో అవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఇంకొకటి అప్లికేషన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ వల్ల. గ్రోత్ ఫ్యాక్టర్ అనేది మారుతూ ఉంటుంది ఫారిన్ జీన్ వల్ల. సో అప్పుడు అవి ఎవ్రీడే ఫంక్షన్కి ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే దానికి ఏదైనా కావచ్చు, హెల్ప్ఫుల్ అవ్వచ్చు, లేకపోతే అది నెగిటివ్గా కూడా వెళ్ళచ్చు. మనం చెప్పలేము ఎప్పుడు పాజిటివిటీగా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ డిసీజెస్ని స్టడీ చేయడం కోసం ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని డిజైన్ చేస్తారనమాట. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ జీన్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సర్టెన్ డిసీజెస్.
ఇన్ ఆర్డర్ టు టేక్ అవుట్ ద సొల్యూషన్ ఆ డిసీజ్ కి సొల్యూషన్ ఎలా కనుక్కోవాలనే దానికి కూడా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని డిజైన్ చేస్తారు ఇప్పుడు ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనేవి మోడల్ ఆర్గానిజమ్స్ లాగా ఆ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని రీసెర్చ్ ఇంకా డెవలప్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ కి వాడతారు ఈ ట్రాన్స్జెనిక్ మోడల్స్ కి ఇప్పటి వరకు సోఫార్ అయితే ఎయిడ్స్ సారీ ఆల్జీమర్స్ క్యాన్సర్ వీటికి వాడారు బయలాజికల్ ప్రోడక్ట్స్ కి వచ్చేసరికి మనకి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ వచ్చి బయలాజికల్ ప్రోడక్ట్స్ సచ్ మెడిసిన్స్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇంకా కొన్ని మెడిసిన్స్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అయితే ట్రాన్స్జెనిక్ యానిమల్స్ నుంచే తీసుకుంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఫినైల్ కిటోన్యూరియాని ట్రీట్ చేయడానికి హెరిడిటరీ ఎంఫైసిమాన్ ట్రీట్ చేయడానికి రోసీ అనేది అసలు ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ ఇది 1997 లో దీన్ని పుట్టించారు ఇది దేనికంటే హ్యూమన్స్ కి మనకి రిచ్ న్యూట్రియంట్ మిల్క్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఇది 2.4 గ్రామ్స్ ఆఫ్ పర్ లీటర్ ప్రొడ్యూస్ అవుతుంది న్యూట్రియంట్స్ ఆ మిల్క్ లో ఏంటంటే ఆల్ఫా లాక్ట ఆల్బమిన్ ఉంటుంది ఇది బేబీస్ కి అంటే నాచురల్ కౌ మిల్క్ ని బేబీస్ కి మదర్ మిల్క్ లేకపోతే ఈ కౌ మిల్క్ ఇవ్వచ్చు వ్యాక్సిన్ సేఫ్టీ సో వ్యాక్సిన్స్ ని టెస్ట్ చేయడానికి కూడా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ మోడల్స్ గా వాడతారు అవి హ్యూమన్స్ కంటే ముందు ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ లో ఇంజెక్ట్ చేసి సో మోస్ట్లీ ఇవి ఏంటంటే మంకీస్ లో చేస్తారు ఇంతకు ముందు ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని కూడా వాడతారు అనమాట ప్రయర్ గా హ్యూమన్స్ కి వాడే ముందు ఆ యానిమల్స్ లో వాడి దాని తర్వాత హ్యూమన్స్ లో కూడా వాడతారు సో దాట్స్ అబౌట్ ట్రాన్స్జెనిక్ థ్యాంక్ యూ